మన యుద్ధము ఏదైతే ఉక్రెయిన్ రష్యా దాడి తీవ్రమవుతా ఉంది, అందువల్ల మన యొక్క మార్కెట్లో నిన్న చాలా డౌన్ఫాల్ కావడం జరిగింది. సెన్సెక్స్ 778 పాయింట్లు డౌన్ అయింది, నిఫ్టీ 189 పాయింట్లు డౌన్ కావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వీక్లీ ఎక్స్పై ఈరోజు వీక్లీ ఎక్స్పైర్ డేట్ ఇక మనకు 21-22 ఆర్థిక సంవత్సరం మూడో మధ్యంతర డివిడెంట్ కింద ఒక్కొక్క ఈక్విటీ షేర్పై 13.13% చెల్లిస్తున్నట్టు ఎక్స్చేంజ్లకు ఇచ్చిన సమాచారంలో వేదంతా పేర్కొంది. ఒక్కొక్క షేర్ ఉన్నటువంటి వాళ్లకు 13 రూపాయలు డివిడెంట్ను ప్రకటించింది వేదాంత. అదేవిధంగా యూపీఎల్ 1100 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ను ప్రకటించింది. ఒక్కొక్కటి 2 ముఖ విలువ గల షేరును 875 మించకుండా కొనుగోలు చేయనుంది. ఇక సిసిఐ తెలంగాణ విభాగం చైర్మన్గా వాగీస్ దీక్షిత్ గారిని నియమించడం జరిగింది. ఇక మనకు ఎగుమతుల్లో 22.36% వృద్ధి చెందడం జరిగింది. ఇది ముఖ్యంగా బ్యాంకర్ ఇన్సూరెన్స్లను విస్తరిస్తాం. ఎల్ఐసి ఎండి మినీ అయిపోయి ఇక ముఖ్యంగా మదుపర్ల భద్రతకి పెద్దపీట వేస్తామని చెప్పి బిఎస్సి ఎండి సిఇఓ అశిబ్ కుమార్ గారు చౌహాన్ గారు చెప్తా ఉన్నారు. సెక్యులేషన్ కంటే దీర్ఘకాలిక సంపద సృష్టి ప్రధాన లక్ష్యం. వీక్టి పెట్టుబడుల్లో తొలి 5 స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు. త్వరలో గోల్డ్ స్పాట్ ఎక్స్చేంజ్, దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్ లావాదేవీలు నిర్వహించే మదుపర్ల సంఖ్య శరవేగంగా పెరుగుతూ ఉంది. అదే సమయంలో మార్కెట్ హెచ్చుతగ్గులు అధికంగా ఉంటున్నాయి. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో తెలంగాణ రాష్ట్రాల మదుపర్ల భాగంశం ఎలా ఉంది అని అడిగినప్పుడు ఆయన చెప్పినట్టు నిపుణులైన మానవ వనరులు అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో మిగులు ఆదాయాలు పెరుగుతూ ఉన్నాయి. అందువల్ల స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లకు ఈ రాష్ట్రాల నుంచి ముందుకు వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంది. ఇక బిఎస్సి ఆదాయాల లాభాలు ఏ మేరకు పెరిగే అవకాశం ఉంది, లాభార్జనకు ద్వితీయ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎఫ్ఎండ్ఓ విభాగంలో బిఎస్సికి ప్లాట్ఫారం వైపు మదుపర్లను ఆకర్షించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనగా ఎఫ్ఎండ్ఓ ట్రేడ్ నిర్వహించే మదుపర్లకు ఇది ఒక ప్రత్యామ్నాయ ప్లాట్ఫారం, దీన్ని మదుపర్లకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కొన్ని విభాగాల్లో బిఎస్సి మదుపర్లను ఎంతగానో దగ్గర అయిన విషయాన్ని గమనించాలి. కరెన్సీ ఫ్యూచర్ మ్యూచువల్ ఫండ్ల పంపిణీ దీనికి ఉదాహరణలు. ఇది మనకు ఉన్నటువంటిది అంశం. ఇక మనకు ఈ నెల 25 బేసిక్ పాయింట్ల పెంపు ఫెడ్. ఇక ముఖ్యంగా ఈరోజు కూడా కొంత ఒడిదుడుకులు తగ్గడానికే అవకాశం ఉంది, ఉద్రిక్తతలు తగ్గలేదు. కాబట్టి మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క షేర్ మార్కెట్ డౌన్ కావడానికి డౌన్ఫాల్ రావడానికి అవకాశం. నమస్తే, ధన్యవాదాలు.